చిత్తూరు జిల్లా కరోనా నివారణ చర్యలు ముందస్తుల భాగంగా అనంతసాగరం గ్రామంలో అవగాహన ర్యాలీని ఎస్ఐ ఎన్ ప్రభాకర్ నిర్వహించారు. కరోనా రెండవ దశ నెల్లూరు జిల్లాలో వేగంగా దూసుకుపోతున్న నేపథ్యంలో ముందస్తుల భాగంగా ప్రతి ఒక్కరూ మాస్కులు, శానిటైజర్లు, సోషల్ డిస్టెన్స్ పాటించాలని అనంతసాగరం గ్రామంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనంతసాగరం గ్రామం ఎస్ఐ ఎన్ ప్రభాకర్ ఎస్ఐ మాట్లాడుతూ జిల్లాలో కరోనా కేసులు వేగవంతంగా నమోదవుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు మరియు అవసరమైతే తప్ప బయటికి రాకూడదని అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మాస్కులు వేసుకోవాలి. వేసుకోవాలి, వేసుకోవాలి తప్పనిసరిగా. మాస్కులు వేసుకోవాలి. నమస్కారం అండి, నా పేరు ఎన్ ప్రభాకర్. అనంతసాగరం ఎస్ఐగా పనిచేస్తున్నాను. ముఖ్యంగా కరోనా సెకండ్ వేవ్ స్టార్ట్ అయింది. వందల సంఖ్యలో రాష్ట్రంలో కానీ దేశంలో కానీ కేసులు నమోదవుతూ ఉన్నాయి కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని మా పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈరోజు అనంతసాగరం విలేజ్లో అవేర్నెస్ ప్రోగ్రామ్, అంటే మాస్క్ ధరించడం, సోషల్ డిస్టెన్స్ పాటించడం, శానిటైజర్ వాడటం, అవసరమైతే కానీ ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఉండే విధంగా అవేర్నెస్ కల్పించడం జరిగింది. దీంట్లో భాగంగా 2020లో కరోనా వచ్చినప్పుడు ఏ విధంగా ఈ నియమాలన్నీ పాటించి కరోనా కట్టడిని విజయవంతంగా ఎదుర్కొన్నామో అదేవిధంగా సెకండ్ వేవ్ని కూడా మనం మాస్క్ ధరించి, శానిటైజర్ వాడి, సోషల్ డిస్టెన్స్ పాటించి కరోనా కట్టడిని విజయవంతంగా ఎదుర్కోవాలని మా పోలీస్ శాఖ తరఫున కోరుకుంటున్నాం.